డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్షా చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు। రాజబాట వీధి ప్రొదుటూరు హెడ్ మాస్టర్ గా గత 5 ఏళ్లుగా పని చేస్తున్నాను ఈ స్కూల్లో। ముఖ్యంగా ఈ రోజు నాడు నేడు ఫేస్ 2 భూమి పూజకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారైనటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ గారికి, మేడం గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా మా పాఠశాల తరపున చాలా థాంక్స్ తెలియజేస్తున్నాను। మరి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రతి మాట అక్షర సత్యము కాబట్టి ఈ పాఠశాలకు ఇప్పుడు 42 లక్షలు నాడు నేడు ఫేస్ 2 కింద శాంక్షన్ అయ్యింది। 10 కాంపోనెంట్స్ కింద స్కూల్ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ప్రోగ్రామ్ ఇది। సార్ చెప్పినట్టు ఒక 3-4 నెలల తర్వాత ఈ స్కూల్ రూపురేఖలు బాగా మారిపోయి ఇది ముందు ఒక గొప్ప వెలుగు వెలిగిన స్కూలు, మరలా అటువంటి రోజులు ఈ స్కూలుకు తప్పక రావాలని సార్ వాళ్ళందరూ దానికి సహకరిస్తున్నారు। దేవుడు కూడా దానికి సహకరించి మా టీచర్లు మేమందరూ కోరుకునేది ఒకటే, ఈ పాఠశాల మళ్ళా ముందు ఏ విధంగా వైభవంగా ఉన్నిందో ఆ విధంగా రావాలా, పిల్లలందరూ చేరాలా, గొప్ప స్థాయికి ఈ స్కూల్ పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। మీడియా మిత్రులకు, మా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు। ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉన్నాం। విద్యాలయాలకు ఆయన చేస్తున్నటువంటి ప్రోత్సాహం అనేది చాలా గొప్పది। పిల్లలు అనేక అసౌకర్యాల మధ్య చదువుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు। ఒక మంచి వాతావరణంలో గొప్ప భావి భారత పౌరులు తయారవుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది, మా కృషి మేము చేస్తాము। జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మా అందరి తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను। సార్గా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను, ఇప్పటి వరకు ఈ స్కూల్ డెవలప్మెంట్కి అనేది ఏ విధమైన ఫండ్స్ లేవు। ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ ఎమ్మెల్యే సారు, మా వార్డు కౌన్సిలర్ గారు వీళ్ళందరి సహకారంతో 42 లక్షలు శాంక్షన్ అయింది। ఇది పాఠశాలకు శాంక్షన్ కావడం అనేది మాకు చాలా ఆనందము। మేము అడక్కనే వరాలు ఇచ్చే దేవుళ్ళు ఉంటారు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ అమౌంట్ శాంక్షన్ చేసి వీరందరూ ముందుకు వచ్చి ఈ బళ్ళో నాడు నేడు పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయము। ఇదివరకు ఏ గవర్నమెంట్ ఈ విధంగా మాకు ప్రోత్సాహం అప్పుడు కూడా 2009లో కూడా నేను 2 ఇయర్స్ పనిచేశాను, మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళా 5 సంవత్సరాలుగా ఉన్నాను। ఇంతవరకు అయితే ఈ స్కూల్ పైన ఏ గవర్నమెంట్ ఇంత దృష్టి పెట్టలేదు, ఇంత అభివృద్ధి అనేది కూడా జరగలేదు, దీనికి మేము చాలా ఈ గవర్నమెంట్కు చాలా రుణపడి ఉన్నాం, చాలా నమస్కారాలు తెలియజేస్తాం।